మా ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. శ్రీమతి సోనియమ్మ ఆశీర్వాదంతో ఏర్పడ్డ ఈ తెలంగాణ రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మల్లికార్జున్ ఖర్గే గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని మరింత బలోపేతమైన తెలంగాణగా నిర్మించడమే కాదు విధ్వంసమైన తెలంగాణను పునర్నిర్మించడంలో మా శాయశక్తుల కష్టపడతాం. మీకోసమే అహర్నిశలు కృషి చేస్తాం. నిరుద్యోగ యువకులకు ఈ వేదిక మీద నుంచి నేను భరోసా ఇస్తున్నా, సంవత్సరం తిరిగే లోపల 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసే బాధ్యత మాది. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం. ఆనాడు 2004లో తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తానని కరీంనగర్ గడ్డ మీద నుంచి శ్రీమతి సోనియా గాంధీ గారు మాట ఇచ్చిండ్రు. ఇచ్చిన మాట నిలబెట్టుకొని 2014లో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాంటి మాట తప్పని మడమ తిప్పని శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఏర్పడ్డ ఈ ప్రభుత్వం మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది. మీ నిరుద్యోగ యువకుల యొక్క ఆకాంక్షలను నెరవేర్చడానికి తప్పకుండా 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తాం. మీ కళ్ళల్లో ఆనందం చూసి ఫామ్ హౌజ్లో ఉన్న వాళ్ళు కుళ్ళుకున్నా వాళ్ళ కడుపులో దుఃఖం పొంగి పొర్లినా వాళ్ళ శాపనార్థాలు ఎన్ని పెట్టినా ఒక్క మాట చెప్పదలుచుకున్నా, పిల్లి శాపనార్థాలకు ఉట్టి తెగిపడదు. హరీష్ రావు గారు పొట్టోని పొడుగోడు కొడితే పొడుగోని పోచమ్మ కొట్టిందంట. హరీష్ రావు, మేము ఉద్యోగాలు ఇస్తుంటే అవాకులు చవాకులు పలుకుతున్నావు కదా, ఒక్కసారి ఇక్కడున్న కెమెరామెన్లకు నేను వాళ్ళ సంతోషాన్ని చూడండి, ఆడబిడ్డల కళ్ళల్లో ఆనందాన్ని హరీష్ రావుకు వాళ్ళ మామకు చూపించండి. పేదోళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇస్తే ముఖ్యంగా ఆడబిడ్డలను ఆదుకుంటే ఆ సంతోషం ఎట్లుంటుందో ఆ కుటుంబానికి చూపించండి. మీ కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వడం కాదు, మా పేదోళ్ళ బిడ్డలకు వాళ్ళ కుటుంబాలలో చదువుకున్న యువతీ యువకులకు ఉద్యోగాలు ఇస్తే ఆనందం ఎట్లుంటుందో ఈ మరవలేని ఆనందమైన క్షణాలు ఈ ఎల్బీ స్టేడియంలో నలుమూలల ఈ సంతోషం అలుపుకున్న ఈ పూర్తి వీడియోను అటు చంద్రశేఖర్ రావుకు ఇటు హరీష్ రావుకు చూపించాల్సిందిగా కోరుకుంటూ